వస్త్రాన్ని అందించి ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితాలు ఛిద్రంగా మారాయి. వ్యవసాయం తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పరిశ్రమ ఇప్పుడు కూనరిల్లుతోంది. ప్రభుత్వాల నుండి ప్రోత్సాహాలు లేక చేనేత రంగం కుదించుకుపోతోంది. పెరుగుతున్న ధరలు, అత్యవసర కూలీతో కుటుంబాలు గడవక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నూలు రాయితీ తప్ప ఇతర ఏ పథకం అమలుకు నోచుకోవడం లేదు. గుజరాత్, మహారాష్ట్రలోని కార్మికులు, స్వరాష్ట్రంలో నేతన్నల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చేనేత జీవితాలపై జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 1905లో విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దేశీయ ఉత్పత్తుల పునరుద్ధరణ, స్వదేశీ ఉత్పత్తులపై ఉద్యమాన్ని కొనసాగించారు మహనీయులు. అప్పటి స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అప్పటి నుండి ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినప్పటికీ ఆ స్థాయిలో ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి చేనేత పరిశ్రమ దివాలా తీస్తోంది. రెక్కలు ముక్కలు చేసి రోజంతా పనిచేసినా 200 కూలీ గిట్టదు. దీంతో చేనేతల కుటుంబాల పోషణ భారంగా మారిన పరిస్థితులున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెరగని కూలీ, ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు లేని పరిస్థితుల్లో దినముక గండంగా గడుపుతున్నారు చేనేతలు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50,000కు పైగా కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 372 చేనేత సహకార సంఘాల్లో 1800 మంది మగ్గం కార్మికులను జియో ట్యాగింగ్ చేయగా మిగతా అనుబంధ రాట్నం, సైజింగ్, డయ్యింగ్, అచ్చుపని చేసే కార్మికులున్నారు. వీరే కాకుండా నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలలో సహకారేతర రంగాలలో చేనేత కార్మికులున్నారు. వీరు మార్కెట్పైనే ఆధారపడి వృత్తిని కొనసాగిస్తున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో 35 చేనేత సహకార సంఘాలలో 3,000 మగ్గం, మరో 3,000 వరకు అనుబంధ కార్మికులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులకు బుంకర్ భీమా యోజన పథకం, లాంబార్డ్ హెల్త్ కార్డులుండేవి. ఇప్పుడు ఆ పథకాలు అమల్లో లేవు. ప్రస్తుతం 40% నూలు రాయితీ కల్పిస్తూ చేనేత మిత్ర పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకానికి 125,000 నిబంధనలు పెట్టడంతో సజావుగా అమలు కాని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు అమలు చేస్తున్నట్లే చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం పడే అవకాశాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారికి ఈ పథకాన్ని అమలు చేస్తే 5,000 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని ద్వారా ఆయా కుటుంబాలకు వెసులుబాటు కలిగించే అవకాశాలున్నాయి. దీని ద్వారా అధునాతన శిక్షణ, పెట్టుబడి, వస్త్రాల ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాలు కలుగుతాయి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకున్నట్టు ఈరోజు జరుపుకున్నట్టు కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచెల్లి కూడా కొంత పనులు అయిన మేరకు అయినప్పటికీ ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. అయినా చాలా ఇబ్బందికి గురి ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో మరి దళిత బాంధు అని, మరి రైతు బాంధు అని, అదేవిధంగా మన చేనేత బాంధు కూడా పథకించి ప్రకటించి ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరినీ కూడా కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ చేనేత కార్మికులు ఒక గుంట లేని భూమి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఎవరికి కూడా గుంట భూమి కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. స్వదేశీ నినాదంతో స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించిన నేతన్నలను ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ జాతీయ చేనేత దినోత్సవం నుండైనా చేనేతల తలరాతలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుందాం.